వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోక చిలుక పుస్తకం రాసినటువంటి పద్మజ పెన్నత్స గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు, ఇందాక వనిత గారు, ఉమా గారు, వారి ఎక్స్పీరియన్సెస్, అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి దశలోంచి ఎట్లా బయటకు వచ్చినారో, వాళ్ళు మనకు ఏ విధంగా అయితే చెప్పారో ఈ పుస్తకంలో కూడా. ఈ బుక్ నాకు అంటే ఇది పుస్తకంగా పూర్తిగా తయారు కాకముందు పద్మజ గారు, ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు పంపిస్తే సీనియర్గా నాకు అప్పుడు పంపించినప్పుడు దాదాపుగా 45 రోజుల క్రితమే ఈ పుస్తకం చదివాను. చాలా మంచి పుస్తకం. అంటే మనమందరం కూడా మన జీవితంలో అనేక సందర్భాలను, దశలను దాటి బయటకు వస్తాం. ఆ ప్రతి సందర్భము, ప్రతి దశలో ప్రతి మనిషి కూడా తాను కట్టుకొని మళ్ళీ సీతాకోక చిలుకగా మారే దశలో, గూడు కట్టుకునేటువంటి దశలో ఎట్లాంటి భావాలను అయితే అనుభవిస్తారు, అవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా బాగా రాశారు. ఇంకా మేము పూర్తి స్థాయిలో సీతాకోక చిలుకలుగా మారలేదు కాబట్టి ఇంకా దాన్ని మించి పద్మజ గారు ఒక మాట రాశారు, చాలా మంది జీవితాలకు కూడా ఒక వటవృక్షం, ఒక మర్రి చెట్టు ఎట్లా అయితే ఒక పెద్ద గురువుగా ఉంటుందో, ఈ పుస్తకం చదివిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో అదే విధంగా ఈ పుస్తకం ఆ గురువులాగా ఉపయోగపడితే ఈ పుస్తకం రాసినటువంటి ఆ ప్రయత్నం ఫలిస్తుంది అని. రాజా పెన్మెత్స, ఐఎమ్ ఎ జాయ్ ప్రెనియర్ మైండ్ సెట్ కోచ్ ని. నేను రాసిన మొదటి పుస్తకం ఇది, బటర్ఫ్లై ఆన్ ది ఓల్డ్ బానియన్ ట్రీ అని, తెలుగులో వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోక చిలుక. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ అ క్యాటర్పిల్లర్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ బీయింగ్ అ క్యాటర్పిల్లర్ టు యాక్చువల్లీ బీయింగ్ అ బటర్ఫ్లై అండి. బానియన్ ట్రీ దగ్గరకు వస్తుంది దాని గూడు కట్టుకుని ఉండటానికి. ఆ గూడులో ఉన్నప్పుడు, వెన్ ఇట్ ఇస్ ఇన్ ద కుకూన్, ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద క్యాటర్పిల్లర్ అండ్ ద బానియన్ ట్రీ ఇస్ ద బుక్. అండ్ అంటే ఎంతో ప్రౌడ్గా, ఎంతో నైవ్గా స్టార్ట్ అయిన క్యాటర్పిల్లర్ జీవితాన్ని అసలు ఎలా చూస్తుంది, ఎలా నేర్చుకుంటుంది అనేది పుస్తకంలో ఉంది. అంటే మనం అందరం కూడా క్యాటర్పిల్లర్స్లో స్టార్ట్ అవుతాము, అక్కడి నుంచి మొదలుచుకుని జీవితంలో ఒక కుకూన్ ఫేజ్లో, అంటే ఒక డార్కెస్ట్, లోన్లీయెస్ట్ అండ్ స్కేరియెస్ట్ ఫేజ్ అనేది మనం అందరం చూసే ఉంటాం. అలాంటి దాంట్లో మన పర్సెప్షన్ని మనం ఎలా హోల్డ్ చేసుకుంటాము, ఏం నేర్చుకుంటాము, ఎలా అనుకుంటాము అనే దాన్ని బట్టి మనం ఎలాంటి బటర్ఫ్లైగా బయటకు వస్తాం అనేది డిసైడ్ అవుతుంది. అదే మనం బయటకు వచ్చిన తర్వాత మనం బ్రతికే విధానం బట్టి మనం ఇంకొకరికి బానియన్ ట్రీ అవ్వగలిగితే అది ఒక, దట్స్ అ లైఫ్ లివ్డ్ అనే మెసేజ్ ఈ పుస్తకంలో ఉంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు పికప్ అ కాపీ. ఇది నా వెబ్సైట్ padmajapenmetsa.com ఆల్రెడీ లైవ్ ఉందండి. యూ క్యాన్ పిక్ ఇట్ అప్, యూ క్యాన్ ఆర్డర్ ఫర్ ఇట్ రైట్ అవే ఆన్ అమెజాన్, కిండిల్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్ ది అదర్ ప్లాట్ఫామ్స్. ఇట్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ టుమారో. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగులో రిలీజ్ చేశాం ప్రస్తుతం. జీవితం నేర్చుకున్నది, సో అంతా మనలోనే ఉంది అని ఎప్పుడైతే అనిపించిందో, ఐ థాట్ యునో దీన్ని ఒక కథ రూపంలో చెప్పాలి అందరికి. అంటే ఇది అందరం మనం బ్రతికేదే ఇది, ఇందులో సైన్స్, ఇందులో రాకెట్ సైన్స్లో ఏమీ లేదు. బట్ మనం అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సింపుల్గా, అంటే జీవితం నాకు ఏదో ఇవ్వలేదు, ఏదో చేయలేదు అని మనం ఆలోచించకుండా మనం జీవితానికి ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తే మన దారులు మనకే దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో ఇది రాయటం జరిగింది.